లేనటువంటి పగ కక్ష ఎందుకు జగన్ మోహన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీలో మాట్లాడితే దానికి దీటుగా సమాధానం చెప్తారు కాబట్టి అది రాజకీయంలో గాని ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు వాదోపవాదాలు చేసుకొని ప్రజలకు ఏం మంచి చేయాలో చర్చల ద్వారా చేయించుకుంటారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక ప్రశ్న ఏదైనా వేసిన తర్వాత ఎవక్కడ మాట్లాడడానికి లేదు ఆయన చెప్పింది అంతా కూడా సారు సారు అనుకొని మరి బండ్రోతుల్లాగా అందరూ పనిచేయాలి అది ఆయన కావాల్సినటువంటి వ్యవస్థ కానీ ఆ బండ్రోతుల వ్యవస్థ కాదు ఈ రోజు రాష్ట్రంలో గాని దేశంలో ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ రోజు ఉంది అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆయన విలువ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడడం రాష్ట్రానికే చాలా దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఈ పోరాటాలు గతంలో కూడా చూసాం అమరావతి దగ్గర నుంచి ఈ రోజు అన్ని రకాలుగా డిస్ట్రక్షన్ ఎక్కడ చూసినా సరే విధ్వంసం విధ్వంసానికి ఆయన ప్రయారిటీ ఇచ్చి ఈ రకంగా చేయడం అనేది మరి తరచూ కూడా మేము చూస్తున్నాం ఆ పోరాటంలో భాగంగానే అచ్చెన్నాయుడు గారి తాలూకు కూడా ఇది ఒక మరి స్వచ్ఛమైనటువంటి ఒక బీసీ పోరాటంగా ఈ రోజు ముందుకు నడుస్తుంది ఆయన తరపున బీసీలు అందరూ కూడా రాష్ట్రంలో నిలబడతారు వాళ్ళ గళాన్ని విప్పుతారు అచ్చెన్నాయుడు గారు ఎక్కడ కూడా తప్పు చేయలేదు అది ఆ రోజే ఆయన నిరూపించుకున్నారు మళ్ళీ అవసరమైతే ఎక్కడైనా సరే ఆయన మళ్ళీ నిజాలు చెప్పడానికి భయం లేకుండా ముందుకు వస్తారనేది కూడా ఆయన తరపు నేను తెలియజేస్తున్నాను మరి అలాగే టెక్కలి నియోజకవర్గ ప్రజలకు గాని శ్రీకాకుళం జిల్లా ప్రజలు అందరికీ బీసీలందరికీ కూడా ధైర్యంగా ఉండమని చెప్తున్నాం మరి యొక్క పోరాటంలో వాళ్ళు కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ పోరాటాన్ని ఏ రకంగా ముందుకు కొనసాగించాలనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి లీగల్ గా కూడా అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం లీగల్ గా కూడా దీనికి ఫైట్ చేసి మరి అన్ని రకాలుగా కూడా వీళ్ళు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాన్ని ప్రజలే బుద్ధి చెప్పేటటువంటి విధంగా దీనికి ముగింపు కూడా పలికే విధంగా మేము ఈ రోజు ఈ పోరాటాన్ని ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తాం.